హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ శాంతి ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే నాకు చాలా స్పెషల్ వీడియో ఇది. మేబీ మీకు థంబ్నైల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది, నేను కొత్త స్టవ్ కొనుక్కున్నాను అన్నమాట. ఇది ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నాను కానీ కుదరలేదు, ఇప్పుడు కుదిరింది. ఇంతకుముందు చూసారు కదా, నా కిచెన్లో 2 బర్నర్ స్టవ్ ఉండింది, కానీ అది చాలా టైం తీసుకుంటుంది. టైం టేకింగ్, ఏదైనా వంట త్వరగా చేయాలి, పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు అది నాకు చాలా ఇబ్బంది అయిపోయేది. అన్నీ నేను రెడీ చేసి పెట్టుకున్నా అది కుక్ అవ్వాలంటే అవి రెండు స్టవ్ ఖాళీ అయితేనే నేను ఇంకొకటి చేయగలను అనమాట. అందుకని సరే ఏమైనా సరే అనని నేను 4 బర్నర్ స్టవ్ తీసుకోవాలని అనుకున్నాను, ప్లాన్ చేసుకున్నాను ముందు నుంచి అనుకుంటున్నాను, కాకపోతే ఇప్పుడు కుదిరిందనమాట. ఇక్కడ అయితే మేము ఐబో అని వచ్చాము. మీరు ఆల్రెడీ యాడ్స్లో అక్కడ కూడా చూసుంటారు, బెంగళూరులో ఐబిఓ హోల్సేల్ స్టోర్ అనమాట. ఇందులో అన్నీ దొరుకుతాయి మనకు, కిచెన్ ఇంటీరియర్స్, బాత్రూమ్ యాక్సెసరీస్, ఎలక్ట్రిక్కి సంబంధించిన కానీ, కిచెన్కి సంబంధించిన కానీ, తర్వాత బాత్రూమ్ లైట్స్, ప్లైవుడ్స్, అన్నీ ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ హోల్సేల్ ధరల్లోనే అవైలబుల్గా ఉంటాయి. ఇంకొకటి, నేను 4 బర్నర్స్ చూస్తున్నానని చెప్పాను కదా, ఇక్కడ అన్నీ చూశాను నేను. కాకపోతే నేనేమి జస్ట్ ఇంకా ఇక్కడ చూసేటప్పుడు నేనేం డిసైడ్ అవ్వలేదు ఏది కొనాలి ఏంటి అని అని చెప్పి నాకొకటి మైండ్లో ఉండే, నేను అదే చూడాలి అదే తీసుకోవాలి అని చెప్పి. సరే ఒకసారి ఇక్కడ ఆఫర్స్ ఉన్నాయి, వెళ్ళి చూసేసి వద్దామని చందు అన్నారు. సరే వెళ్దాం పదండి, చూద్దాము ఆఫర్స్ ఏంటో అని చూసాము. ఇక్కడ కూడా అన్నీ చాలా 4 బర్నర్స్ కూడా హాబ్స్లో మనకి చాలా బ్రాండ్స్లో వచ్చేసాయి. మొత్తం బ్లో హాట్ అని, ఫేబర్ అని, కాఫ్ అని, ఇంకా వైల్డ్ పూల్లో కూడా ఉన్నాయి. ఆన్లైన్లో కూడా నేను చెక్ చేశాను, బట్ నాకు ఫిజికల్గా వెళ్ళి చూసి తీసుకుంటేనే అది ఒక మనకి బాగుంటుంది కదా, సో నేను అలా ప్రిఫర్ చేశాను. నేను ఏదైనా ఒకటి తీసుకోవాలంటే త్వరగా అంటే తొందరపడినా అనమాట, నెమ్మదిగా చూసి ఏది నాకు కావాలో నేను నాకు నచ్చితే అప్పుడు తీసుకుంటాను. ఇక్కడైతే మరి సెకండ్ ఫ్లోర్లో వస్తే ఫర్నిచర్ స్టోర్ అంతా ఉండింది, వుడెన్ స్ట్రీట్ది అనమాట ఇది, చాలా చాలా బాగుండింది. సరే ఇప్పుడు ఎవరైనా ఇల్లు కట్టుకునే వాళ్ళు అలా ఉన్నారనుకోండి, వాళ్ళకు కూడా కొంచెం ఐడియా వస్తుంది కదా అని అలా తీసాను, సరదాగా షూట్ చేశాను. మీరు కూడా చూసి వచ్చేయండి నాతో పాటు. తర్వాత అక్కడ నుంచి హాఫ్లే స్టోర్కి వచ్చేసాము. ఇక్కడే నేను చూసానన్నమాట, ఆల్రెడీ నేను ఒకటి సెలెక్ట్ చేసుకునే పెట్టుకున్నాను. ఇంతకుముందే వచ్చి చూసామని చెప్పాను కదా. ఇంకా చందుకి నాకి ఒక మోడల్ నచ్చింది, ఇంకా దానికే ఫైనల్ అయిపోయాము. ఇంకా ఇక్కడ వేరేవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. ఇక్కడైతే ఇంటీరియర్స్ అన్నీ కూడా మనకి చేసిస్తారు వీళ్ళు, చాలా బాగున్నాయి, బాగా అనిపించాయి నాకు. వీళ్ళన్నీ అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. ఇక్కడ మనకి అన్ని హోమ్ అప్లయన్సెస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి, హాబ్స్ కానివ్వండి, చిమ్నీస్, బ్లెండర్స్ కానివ్వండి, ఫుడ్ ప్రాసెసర్స్ కానివ్వండి, బ్లెండర్స్ మరియు
డిష్ వాషర్స్, వాషింగ్ మెషిన్స్, హ్యాండ్ బ్లెండర్స్ అన్నీ అన్నీ దొరుకుతాయి. కిచెన్కి సంబంధించినవన్నీ అవైలబుల్గా ఉంటాయి. చాలా బాగున్నాయి ఇక్కడ. మేబీ కుదిరితే నేను ఇక్కడ ఇంకొకటి కూడా చూశాను, అది కూడా మేబీ ఫ్యూచర్లో తీసుకుంటానేమో, నాకు ఐడియా లేదు. ఇంక ఇక్కడ అన్నీ చూస్తూ ఉన్నాను, ఎక్స్ప్లోర్ చేస్తున్నాను ఏమున్నాయి ఏంటి అని. నాకు ఇలా చూడడము చాలా ఇష్టము. మనకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా, ఎప్పుడైనా ఇల్లు కట్టించుకున్నప్పుడు మనం ఎలా డిజైన్ చేసుకోవాలి, ఎలా పెట్టుకోవాలి అని. సో అదే చూస్తున్నాను, అదే చెప్తున్నాను చందుకి. నాకు ఇల్లు డెకరేట్ చేసుకోవడం అంటే చాలా చాలా ఇష్టము. ఆఫ్ కోర్స్ ఎవరికైనా ఇష్టం ఉంటుంది. ఇల్లు బాగా నీట్గా పెట్టుకోవాలి, అందంగా డెకరేట్ చేసుకోవాలి అని. హాబ్ది అదంతా అయిపోయాక మరి సెకండ్ ఫ్లోర్లోకి వచ్చాము. పైన ఇవన్నీ బాత్రూమ్ ఫిట్టింగ్స్, ఇంటీరియర్స్ అన్నీ ఉన్నాయి. సర్లే ఒకసారి చూద్దాము ఎలా ఉంటాయో, మనకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా ఎక్కడ ఏంటి, ఏవేవి ఆప్షన్స్ ఉన్నాయని మనకు కూడా తెలుస్తుంది కదా. సో అందుకే ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దామని. నేను ఇదివరకే చెప్పాను కదా, అంటే నేను ఏ విషయంలో తొందరపడను అని. ఏదైనా ఒక చిన్న వస్తువు నాకు నేను కొనుక్కోవాలన్నా కూడా దాన్ని చాలా ఎక్స్ప్లోర్ చేస్తాను. సో మనం ఇంటికి అనేసరికి కొంచెం చూడాలి కదా, బాగా ఎక్స్ప్లోర్ చేస్తూ చూస్తే మనకు చాలా చాలా ఐడియాస్ వస్తాయి. ఇప్పుడు ఏంటంటే మనకి చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి కదా, ఇంటీరియర్స్లో కానీ ఇట్లా బాత్రూమ్ ఫిట్టింగ్స్, ఫర్నిచర్స్లో చాలా చాలా డిఫరెంట్గా వచ్చేసాయి ఇప్పుడు బయట మార్కెట్లో అంతా. సరే ఇక్కడైతే నేను అమెజాన్ నుంచి కొన్ని కిచెన్ ఐటమ్స్ తెప్పించుకున్నాను, కొన్ని కావాల్సింది. అది అన్బాక్సింగ్ చేద్దామని ఈ వీడియోలోనే పెట్టేశాను. ఇంకా మరి దీనికోసం సపరేట్ ఎందుకులే చేయడం అని ఏమేమి తెచ్చుకున్నానో చూపిస్తాను. ఇదైతే ఒక చాపింగ్ బోర్డు, బాగుంది కదా, ఇలా సర్కిల్ షేప్లో ఉంది, హ్యాండిల్ కూడా ఉంది పట్టుకొని మనము యూజ్ చేసుకోవడానికి. ఇది నాకైతే బాగా నచ్చింది, కానీ చందుకు అయితే నచ్చలేదు. ఇది పైన రఫ్ టెక్స్చర్ ఉండాలంట చందు అంటున్నారు, పైన ఇది కొంచెం సాఫ్ట్గా ఉంది. చాపింగ్ చేసినప్పుడు అది కొంచెం మార్క్స్ పడితే బాగా కనిపిస్తాయేమో అని చందు రిటర్న్ చేయమన్నారు. ఇంకా అది రిటర్న్ పెట్టేశాను నేను. మరి ఇక్కడ బాక్స్లో అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఇది వచ్చి బౌల్స్ విత్ లిడ్స్ అన్నమాట, సెట్ ఆఫ్ టూ వచ్చాయి బౌల్స్ లిడ్స్. నా దగ్గర ఏంటంటే బౌల్స్ ఉన్నాయి కానీ దాని గిన్నెలు కాకపోతే దానికి మూతలు ఉంటాయి. గిన్నెలు ఉండవు, గిన్నెలు ఉంటే మూతలు ఉండవు. అందుకని రెండు చూసుకొని నేను ఆర్డర్ పెట్టుకున్నాను. ఇది డిజైన్ కూడా బాగుంది, బాగా నచ్చింది నాకు. కొంచెం డీప్గా కూడా ఉన్నాయి. ఏదన్నా మనం నానపెట్టుకోవడానికి దోశలకి ఇడ్లీలకి అలా పెడుతూ ఉంటాం కదా, సో అది ఉంటుందిలే అని నేను ఇది ఆర్డర్ పెట్టుకున్నాను. ఇది వచ్చి కంప్లీట్ ప్యూర్ స్టీల్ అన్నమాట, బాగున్నాయి కదా ముద్దుగా సెట్ ఆఫ్ టూ. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చి మిల్క్ ప్యాన్, అదే పాల గిన్నె అంటాం కదా, నా దగ్గర ఉంది కాకపోతే చిన్నది ఉంది. అది హాఫ్ లీటర్ వేసినా కూడా తొందరగా పొంగిపోతాయి, అందుకే కొంచెం డీప్గా ఉన్నది కావాలని చెప్పి 1.5 లీటర్స్ది. ఇది బాగుంది, కొంచెం హ్యాండిల్ గ్రిప్ కూడా బాగుంది. ప్యూర్ స్టీల్ ఇది కూడా. నేను ఎక్కువ అన్ని స్టీల్ అవే వాడతాను, నాన్ స్టిక్వి అల్యూమినియంవి ఏమీ నేను పెట్టుకోను అన్నమాట. బాగుంది, డీప్గా కూడా ఉంది. మనం కాఫీ టీ చేసుకోవచ్చు, కొంచెం ఎక్కువ జనం వచ్చినప్పుడు టీ పెట్టడానికి బాగా కరెక్ట్ ప్యాన్ అది. ఇది వచ్చి కుక్కర్, ఇది కూడా ప్రెస్టీజ్లో తీసుకున్నాను, కానీ ఇది కూడా రిటర్న్ ఇచ్చేసాను నేను, ఎందుకో నాకు నచ్చలేదు. ఇది ఫస్ట్ బాగుందని తెప్పించుకున్నాను, మరి లోపలైతే అది సిల్వర్ కోటింగ్ ఉందన్నమాట. నేను మరి తర్వాత డిస్క్రిప్షన్లో చదివి చూశాను, దాంట్లో లోపల సిల్వర్ మిక్సింగ్ ఉందన్నమాట. సో అందుకే అది రిటర్న్ బ్యాక్ అని రిటర్న్ పెట్టేశాను. నేను వేరేది ఆర్డర్ చేసుకున్నాను, ఇదైతే రిటర్న్ పెట్టేశాను. మోడల్ బాగుంది, కొంచెం డీప్గా బాగానే ఉంది పెద్దగా, కాకపోతే లోపల సిల్వర్ ఉంది కదా, నాకు ప్యూర్ స్టీల్లోనే కావాల్సింది. సో ఇంకా అందుకే వద్దులే అని చందు కూడా అన్నారు, రిటర్న్ పెట్టేసా ఏం వద్దులే అని. ఇంకా నేను దాన్ని రిటర్న్ పెట్టేశాను. దానికి మాన్యువల్, విజిల్ అన్నీ కూడా ఇచ్చారన్నమాట. సో అదే అన్నమాట చిన్నగా నేను అమెజాన్ నుంచి చేసుకున్న షాపింగ్ హాల్. కొన్ని అయితే రిటర్న్ వెళ్ళిపోయాయి. ఇంక ఇక్కడ నేను
సరే ఇంకా వస్తూ వస్తూ బయటే తిందామని ఇంకా బయటే తినేసి వచ్చేసాము డిన్నర్ కూడా. పిల్లలు కూడా తినాలి అమ్మా అని అంటే ఓకే అమ్మా, ఇంటి దగ్గరే ఉంది రాయల్ డైన్ అని, బాగుంది టేస్ట్ అయితే బాగుంది. నాన్ వెజ్ అయితే అంత బాగా చేయరు వీళ్ళు, వెజ్ ఐటమ్స్ అయితే బాగున్నాయి, బాగా నచ్చాయి. మేము ట్రై కూడా చేసాము ఒకసారి, ఇది సెకండ్ టైం అన్నమాట. పనీర్ టిక్కా మరి క్రిస్పీ కార్న్, వీళ్ళు ఎక్కువగా ఇదే ఆర్డర్ చేసుకుంటారు ఎక్కడికి వెళ్ళినా, వీళ్ళ ఫేవరెట్ ఐటమ్స్ ఇవే. పన్నీర్ అంటే మా ఇంట్లో అందరికీ చాలా ఫేవరెట్ అయిన డిష్ అన్నమాట, బాగా తింటారు పిల్లలు కూడా, బాగా ఇష్టం పన్నీర్ అంటే వాళ్ళకి. నాకు కూడా పన్నీర్ టిక్కా అంటే చాలా ఇష్టం, ఆ స్మోకీ ఫ్లేవరు, ఆ కొంచెం ఆ కారం కారంగా అది బాగుంటుంది. నాకు స్పైసీ ఫుడ్ అంటే బాగా ఇష్టము, బాగా తింటాను నేను. సరే ఇంకా బయట తినేసి వచ్చాక మరి ఫోర్త్ డే అన్నమాట, ఇది వాళ్ళు ఇన్స్టలేషన్ చేయాలని వచ్చారన్నమాట టెక్నీషియన్. వాళ్ళే అక్కడ అంటే డిస్ట్రిబ్యూటర్స్ నుంచి వాళ్ళే వస్తారు మనకి ఇన్స్టాల్ చేయడానికి. ఈ టెక్నీషియన్ అన్నీ బాగా అంటే ఇన్స్టాల్ చేసి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారంట. నేనైతే లేను ఇంట్లో, స్కూల్లో ఉన్నాను అప్పుడు, చందునే ఉన్నారు, తనకే అన్నీ చెప్పారు. చాలా ఈజీ ఇన్స్టలేషన్నే ఇది. వచ్చి యాక్చువల్గా కౌంటర్ టాప్ మీద కాదు, ఇలా మనము అది స్లాబ్ కౌంటర్ టాప్ ఉంటుంది కదా, అది ఆ స్లాబ్ని కట్ చేసి మనకి ఏదైతే ఆ సిల్వర్ పార్ట్ కనిపిస్తుంది కదా అది లోపలికి ఇన్సర్ట్ అయిపోతుంది. కాకపోతే ఇది మనకి రెంట్ హౌస్ కదా, ఆ ఫెసిలిటీ ఉండదు, అందుకని అలా పైనకే పెట్టేశారు. సో ఇదే నా వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టేక్ కేర్, బై బై.